వికరాబాద్ జిల్లా రంగాపూర్ సమీపంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలు నిరసన చేపట్టారు. సర్వే నెంబర్ 18 లో గల 9 ఎకరాల పొలంలో తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పలు గ్రామాల ప్రజలు హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే పై బైఠాయించి నిరసన చేశారు. ఈ ప్రభుత్వ స్థలాన్ని గత 4 సంవత్సరాల క్రితం కొందరు కబ్జాదారులు రాజకీయ నాయకుల అండదండలతో అమ్మారని సిపిఎం నాయకులు మండిపడ్డారు. నెల రోజుల క్రితం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కబ్జాదారులను రెవెన్యూ అధికారుల చేత ఖాళీ చేయించామన్నారు. అయినా కబ్జాదారుల స్థలాన్ని ఖాళీ చేయకపోవడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ స్థలంలో నిరుపేదలకు గుడిసెలు వేస్తుంటే పోలీసులు అడ్డుకొని తమను అరెస్ట్ చేశారని వాపోయారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.